Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చిక్కుల్లో మరో జగన్ బ్రెయిన్ చైల్డ్. కొత్త జిల్లాలకు బ్రేక్. ఏపీలో ఉగాది నాటికి కొత్త జిల్లాలు అమల్లోకి వస్తాయని ఏపీ సీఎం జగన్ చెబుతున్నారు. ఈ మేరకు కసరత్తు చేసేస్తున్నారు. అభ్యంతరాల స్వీకరణ కూడా పూర్తయింది. వీటిని పరిశీలించి తుది నిర్ణయం తీసుకుని కొత్త జిల్లాలను ప్రకటిస్తారు. ఇవి ఉగాది నుంచి అమల్లోకి వస్తాయని భావిస్తున్నారు. అయితే ఈ కొత్త జిల్లాల ప్రక్రియ ఆగిపోనుందా? ఏపీకి హైకోర్టులో పిల్ రూపంలో బిగ్ షాక్ తగలబోతోందా అన్న అనుమానం వ్యక్తమవుతోంది. ఎందుకంటే కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ముసాయిదా నోటిఫికేషన్ చట్టవిరుద్ధమైనదని, దీనిని రద్దు చేయాలని హైకోర్టులో ఓ పిల్ దాఖలైంది. ఈ నోటిఫికేషన్ జీవోలు ఆర్టికల్ 371(d)కి విరుద్ధమని పిటిషనర్దారులు వాదిస్తున్నారు. అందుకే వాటిని రద్దు చేయాలంటూ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. గుంటూరు జిల్లా అప్పపురం గ్రామానికి చెందిన దుంతినేని విజయకుమార్, శ్రీకాకుళం జిల్లాకు చెందిన బి సిద్ధార్థ, ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన జాగర్లమూడి రామారావు వీరు ముగ్గురు కలిసి ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశారు. వీరు తమ పిటిషన్లో కేంద్ర హోంశాఖ కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శులను ప్రతివాదులుగా తెలిపారు. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్పై ఈ నెల 14న విచారణ జరిపే అవకాశం ఉంది. అయితే ఈ పిటిషన్లో మంచి లా పాయింట్లే ఉన్నాయని కొందరు న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే కొత్త జిల్లాల ఏర్పాటు అధికరణ 371(d)కి ఏపీ ప్రభుత్వ ఉద్యోగాల ఉత్తర్వులు 1975(5)కు విరుద్ధంగా ఉంటుందని వారు చెబుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు విద్యా సంబంధ వ్యవహారాల్లో రాష్ట్ర ప్రజల హక్కులకు భద్రత కల్పిస్తూ ఏపీ విభజన చట్టం సెక్షన్ 97(7)లో కూడా ఈ ఉత్తర్వులను పొందుపరిచినందువల్ల ఈ పిటిషన్కు బలం చేకూరుతుందంటున్నారు. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం 6-పాయింట్ ఫార్ములా ఉండేది. లోకల్ ఏరియాను నిర్ణయించడానికి అందులో జిల్లాను ఒక యూనిట్గా తీసుకున్నారు. ఉద్యోగాల భర్తీ విషయంలో 6 జోన్లు ఏర్పాటు చేసి స్థానికులకు రిజర్వేషన్ ఇచ్చారు. రాష్ట్రపతి ఉత్తర్వులు మార్చకుండా ఈ జిల్లాల విభజన చెల్లదని పిటిషనర్లు వాదిస్తున్నారు.